ఓం శక్తియే పరాశక్తియే, ఓం శక్తియే ఆది పరాశక్తియే, ఓం శక్తియే మరువూరరసియే, ఓం శక్తియే ఓం వినాయక, ఓం శక్తియే ఓం కామాక్షియే, ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే. కర్తవ్యం అత్యంత జాగ్రత్తగా నిర్వర్తించేవాడు నన్ను వెతుక్కుంటూ మరెక్కడికి వెళ్ళనవసరం లేదు. అతను తన కర్తవ్యాన్ని నిర్వర్తించే చోటే నేను ఉంటాను. దీని వివరణ ఏమనగా, పట్టుకున్న బొమ్మకి ప్రాణం పోయాలి అన్నట్లుగా మనం ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలి. అంటే మనం ఏదైనా ఒక కర్తవ్యాన్ని చేపట్టినప్పుడు దానిని పూర్తి బాధ్యతతో నిర్వర్తించి ఫలితాన్ని అమ్మకు వదిలివేయాలి. అంతేకాని కర్తవ్యాన్ని విస్మరించి స్వార్థ చింతనతో అమ్మను వెతకడం సరికాదని, ఎక్కడైతే కర్తవ్యాన్ని బాధ్యతతో నిర్వర్తిస్తారో అక్కడ నేను ఉంటానని అమ్మ మనకు తెలియజేస్తున్నారు. ఉదాహరణకు, తమకు కేటాయించిన పనులను వదిలి ఆలయానికి చేరుకోగానే అమ్మ దర్శనానికి వచ్చే భక్తులను ఉద్దేశించి, అమ్మ మీరు చిత్తశుద్ధితో పనిచేసే చోటే నేను ఉన్నాను, మీకు అప్పగించిన పనిని విడిచిపెట్టి నన్ను దర్శించుకోవడానికి రావద్దు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓం శక్తి. మీల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధులపీఠంలో కరువరై సేవ, ఆగస్ట్ 25, 2024 ఆదివారం, KA 83 ఈజీపుర, కర్ణాటక రాష్ట్రం వారిచే. ఆగస్ట్ 26, 2024 సోమవారం, CU 99 దుర్గానగర్ చిత్తూరు అర్బన్ వారిచే నిర్వహించబడుతుంది. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.